విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజక కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నివాసం వద్ద విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎన్నికల పరిశీలకులు కుంభా రవిబాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుందని, అదేవిధంగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అన్ని సీట్లను కైవసం చేసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రవిబాబు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై గత ఎన్నికలలో ప్రజలు ఏదైతే నమ్మకంతో పట్టం కట్టారో అదేవిధంగా ఈ 9 నెలల కాలంలో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అత్యంత ప్రజాదరణ పొందిన పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక నాయకులు అంతా కలిసిగట్టుగా అధిష్టానం నిలబెట్టిన నాయకులను అత్యధిక మెజారిటీలతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం కడుబండ శ్రీనివాసరావు మాట్లాడుతూ మద్యం డబ్బు నియంత్రణలతో ఎన్నికలు నిర్వహించారు ని గొప్ప ఆలోచనతో ఎన్నికలు నిర్వహిస్తున్న సీఎం జగన్ ని దేశమంతా ఆదర్శంగా తీసుకుని ఆయన అందిస్తున్న పరిపాలనను ప్రతి ఒక్క నాయకుడు పరిశీలిస్తున్నారని, అటువంటి పరిపాలనను స్థానిక నాయకులు కూడా ఆదర్శంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లి వారిని ఉత్తేజపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఇందుకూరి రఘురాజు, చినరాము నాయుడు, రహమాన్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమం ఒక ప్రక్క, అభివృద్ధి ఒక ప్రక్క, రెండు కూడా సమగ్రంగా నడిపించాలన్నటువంటి ఒక మంచి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవాళ సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము కూడా ఎక్కడన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా కార్యకర్తలను సమన్వయం చేసుకుని అందరినీ ఒకే చోటి మీదకి తీసుకొచ్చి ఇవాళ చాలా వరకు సీట్లు ఎవరైనా చేసాం. ఇవాళ మేము చాలా మంది ఆశావాహులు ఉన్నారు, అందరికీ కూడా మేము సీట్లు ఇవ్వలేకపోవచ్చు. ఇవాళ కొద్దిమంది అసంతృప్తితో ఉండొచ్చు సీట్లు రాలేదు, ఎందుకంటే ఇవాళ పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుందని ఆలోచనతో సీట్లకు చాలా పోటీ పెరిగిపోయింది. ఇవాళ పోటీలో పడ్డ వాళ్ళందరూ కూడా ఇవాళ సీట్లు కేటాయించలేకపోవచ్చు. అలాగని పార్టీ కార్యకర్తలని, పార్టీ నాయకత్వాన్ని విస్మరించే ప్రసక్తి లేదు. అందరికీ కూడా సరైన సమయంలో సరైనటువంటి న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. నేను మీ ద్వారా ప్రజానికి కోరుతున్నాను, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు గడిచినటువంటి 75 సంవత్సరాలలో ఈ ప్రాంతానికి ఎన్నడూ జరిగినటువంటి కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించవలసిందిగా ప్రజానికి కోరుతున్నాను.